ಸೈಡು ಅರಿಗೆಲ ಡಿಸೈನರ್ చాలా మట్టుకి నా సినిమాలు సుజిత్ తర్వాత ఎక్కువ సినిమాలు నాతో పనిచేసింది కిషోర్ చాలా మంచి టెక్నీషియన్ పబ్లిసిటీ డిజైన్ తయారు చేయటంలో నా సినిమాలన్నీ మాస్కి నా టేస్ట్కి తగ్గట్టు కానీ నా సినిమా డిజైన్ ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది చాలా హార్డ్ వర్క్ చేసి నా సినిమాలు సక్సెస్ లో తన కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉందనే చెప్పొచ్చు సో అట్లాంటి కిషోర్ ఎన్నో సంవత్సరాల నుంచి నాతో ఉన్న సాన్నిహిత్యం కొద్ది తను మెల్లగా ప్రమోట్ అయ్యి సినిమా సంస్థను స్టార్ట్ చేసి తన ప్రొడక్షన్ లోకి రావడం చాలా సంతోషం ఉంది తను ఒక బ్యానర్ స్థాపించి ఆ బ్యానర్ నా చేతుల మీదుగా ఓపెన్ చేయాలని దీంతో నా దగ్గర వస్తే నా ఇంట్లోనే చేసుకో అని చెప్పాను సో ఈ రోజు ఎంఎం మాతా మీడియా అనే ఒక సంస్థ ఒక చిన్న చెట్టుగా స్టార్ట్ అయ్యి పెద్ద వృక్షం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తర్వాత కిషోర్ తో పాటు తన స్నేహితుడు రవీంద్ర బాబు నల్లప్పు వీళ్ళిద్దరు కాంబినేషన్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి ఎన్నో విజయవంతమైన సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ బ్యానర్ని బ్లెస్ చేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం కల్పించిన శ్రీహరి గారికి కృతజ్ఞతలు ఈ బ్యానర్లో త్వరలో సినిమా స్టార్ట్ చేయబోతున్నాము తమిళంలో విజయవంతమైన భరత్ రేమాజంట్గా ఇవన్నీ సినిమాని రిలీజ్ అయిందండి 2 మంత్స్ క్రితం మనం తెలుగు హక్కులు తీసుకున్నాము దీనికి సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి మ్యూజికల్ వరకు కూడా 7 సాంగ్స్ ఉన్నాయి 7 సాంగ్స్ కూడాను పూర్తి వచ్చినాయి అల్లవరు పూర్తి వచ్చినాయండి త్వరలో లోగో టైటిల్ ఆవిష్కరణ కూడా చేయబోతున్నాం 2-3 డేస్లో ప్రస్తుతానికి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయండి ద రియల్ స్టార్ శ్రీహరి గారు మాకు మా బ్యానర్కి ఇంతగా సహకరించి ఆయన చేతుల మీదుగా మేము ఆశించిన విధంగా బ్యానర్ ఓపెన్ చేయటం చాలా ఆనందకరంగా ఉంది కిషోర్ పబ్లిసిటీ డిజైనర్గా కాకుండా నా స్నేహితుడు నా చిన్ననాటి స్నేహితుడు మేమిద్దరం కలిసి ఈ బ్యానర్ స్టార్ట్ చేసి తమిళంలో విజయవంతమైన యవన్ యువతి ఆ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తూ ఆ చిత్రం తాలూకా అన్ని కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి మా బ్యానర్ను మరి ఇంత శుభప్రదంగా మంచి హృదయంతో ఓపెన్ చేసిన మన శ్రీహరి గారి గెల్ స్టార్ శ్రీహరి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నా స్నేహితుడికి కూడా మరి నాకు ఆయనతో కలిసి ఈ బ్యానర్లో పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు నా స్నేహితుడికి శ్రీహరి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ